జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బోయిన్పల్లి మండలం మల్కాపూర్ వాసి అయిన పవ్వాల ఆలయ ముచ్చేతలతో మల్కాపూర్ గ్రామంతో పాటు బోయిన్పల్లి మండల వ్యాప్తంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విధి నిర్వహణలో భాగంగా అసూరు మసిన పవ్వాల అనిల్ కు గ్రామస్తులు ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా అన్ని రకాల ప్రభుత్వపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం శనివారం రోజున స్వగ్రామానికి మృతదేహం చేరుకోనుందని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు. కాగా అనిల్ మృతితో అతని కుటుంబ సభ్యులతో పాటు అతని భార్య పిల్లలు వృధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మబ్బల అనిల్ అనే జవాన్ మృతి చెందడంతో గ్రామంతో పాటు బోయిన్పల్లి మండల వ్యాప్తంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాను మృతి చెందాడు. కాగా మృతులు చెందిన జవాన్ కు భార్య సౌజన్యతో పాటు ఇద్దరు కుమారులైన అయాన్, ఆరో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. అనిల్ గత 45 రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చి 10 రోజుల క్రితమే విధి నిర్వహణకు వెళ్ళినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్మీ విభాగంలో టెక్నీషియన్ గా విధులు వర్తిస్తున్న అనిల్ మృతి వల్ల కుటుంబ సభ్యుల రోతను మెదులుతాయి. అనిల్ మృతి చెందిన విషయం తెలుసుకుని అతని భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. కాగా పలువురు ప్రజాప్రతినిధులతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, చొప్పదల శాసనసభ్యులు సుంకే రవిశంకర్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. మృతదేహం శనివారం రోజున ఉదయం గ్రామానికి రానున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతుడైన అనిల్ బాల్య స్నేహితులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనిల్ ఆర్మీ జాబ్ వస్తే ఎంతో సంతోషం వ్యక్తం చేశారని, దేశానికి సేవ చేయడంలోనే తృప్తి ఉంటుందని పలుమార్లు తెలిపినట్టు పేర్కొన్నారు. కాగా శుక్రవారం రోజున అనిల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవిశంకర్ తో పాటు ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొంగటి నాగయ్య, బీఆర్ఎస్ అధ్యక్షులు కత్తెరపక్కు కొండయ్య, సర్పంచ్ కోరెప్పు నరేష్, ప్రజాప్రతినిధులు పరామర్శించారు.